నమస్కారం. వీటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తీర్పును సవరించిన భారత అత్యున్నత న్యాయస్థానం సినిమా హాల్లో జాతీయ గీతం తప్పనిసరి కాదని వెల్లడించిన తీర్పు. చిత్తూరు జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టిన సీఎం చంద్రబాబు సంక్షేమం సంతృప్తి లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. నగరంలో కొనసాగుతున్న విజిలెన్స్ శాఖ దాడులు విషరసాయనాలు వినియోగిస్తున్న పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్న అధికారులు. నగరంలో సంతరించుకున్న సంక్రాంతి శోభ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించిన పాఠశాలలు. వీడిన పారిశ్రామికవాడ హత్య కేసు మిస్టరీ మల్కాపురం పోలీసుల అదుపులో నిందితుడు. వివరాలు చూస్తే నగరంలోని సీతమ్మపేట రాజేంద్ర నగర్ లో ఓ పళ్ల దుకాణంపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఆశ్చర్యకర నిజాలు వెలుగు చూశాయి. బొప్పాయి పండ్లను మగ్గబట్టేందుకు వ్యాపారులు విషరసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. గత మూడేళ్ల నుంచి ఇదే తరహాలో బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నట్లు కనుగొన్నారు. రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని నగరంలో ముందే పండుగ శోభ సంతరించుకుంది. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు ముస్తాబయ్యారు. వివిధ పాఠశాలల్లో ఆటపాటలతో పండుగను ముందే జరుపుకున్నారు. సంక్రాంతి విశిష్టతను పాఠశాల యాజమాన్యాలు తెలిపే ప్రయత్నం చేశాయి. ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. సాంప్రదాయ పండుగలకు నిలయమైన భారతదేశంలో సంక్రాంతి పండుగ అతి ముఖ్యమైనది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే చాలు, వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు,
కలర్ఫుల్ డ్రెస్సులతో ఊరువాడ సందడిగా మారుతుంది. ఇందులో భాగంగా నగరంలో పలు పాఠశాలలు విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేశాయి. ఎంవిపి కాలనీలోని ఆల్వార్ దాస్ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశి రాశులందు క్రమంగా పూర్వపు రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి 12 సంక్రాంతులుంటాయి. అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగు పెడతాడు. ఆ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక సంక్రాంతికి ముందు రోజు భోగి అని, మరుసటి రోజు కనుమ అని పిలుస్తారు. మొత్తానికి 3 రోజుల పాటు పండుగను జరుపుకుంటారు. మారుతున్న కాలంలో నేటి యువతకు మన పండుగల విశిష్టతను తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించి పిల్లల్లో అవగాహన కల్పించడమే తమ ధ్యేయమని పాఠశాల యాజమాన్యం తెలియజేసింది. ప్రతి సంవత్సరం మా ఆల్వార్దాస్ విద్యా సంస్థలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాగ ఉగాది సంబరాలని, సంక్రాంతి సంబరాలని అన్ని పండుగలు బాగా జరుపుకుంటాము. పిల్లలు కూడా ఈ యొక్క పండుగలో పాల్గొంటే వాళ్ళకి పండుగ యొక్క ప్రత్యేకత తెలుస్తుంది. ఎందుకంటే రాను రాను పిల్లలు టెక్నాలజీ నమ్ముకొని ట్రెడిషన్స్ మర్చిపోతున్నారు. ట్రెడిషన్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ట్రెడిషన్స్ అన్నది పార్ట్ ఆఫ్ లైఫ్ అవర్ ప్రతి వాళ్ళకిను. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగలు ఈ విధంగా జరుపుకొని పిల్లలు అందరూ ముగ్గులు వేసి వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదినా ఈ యొక్క పండుగలు మాత్రం ఎప్పుడు మర్చిపోరు. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖ నగరంలో పండుగలు సాంప్రదాయాల పట్ల ఈ విధంగా తెలియజేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నర్సరీ నుంచి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నది. ఇక్కడ ఎంత బాగా చేస్తారంటే నిజంగా పల్లెటూరులో చూసినట్టు ఇక్కడ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఏ నాకు తెలిసి ఏ స్కూల్లో ఇలా చేయరేమో. చాలా బాగా చేస్తారు. అండ్ అందరూ పాత పాటలు అన్ని, గోదా కళ్యాణం, ఇంకా చాలా డ్యాన్సెస్ ఉంటాయి. సో మా స్కూల్ ఇలా ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము పార్టిసిపేట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. సో ఆల్ ద వ్యూయర్స్, హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. అటు పారిశ్రామికవాడ ఇందిరా కాలనీలో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి జరిగిన యువకుడి హత్య కేసు నిందితుడిని మల్కాపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ కేశవరావు ఆయా వివరాలను తెలియజేశారు. ఇందిరా కాలనీకి చెందిన ధనరాజ్, శివప్రసాద్లు స్నేహితులని, వీరి మధ్య వ్యాయామం చేసుకునే డంబెల్స్కు సంబంధించి చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో శివప్రసాద్ ఓ కర్రతో ధనరాజ్పై దాడి చేయడంతో అతడు స్పృహ కోల్పోయినట్లు చెప్పారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్, స్థానికుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
మిడ్నైట్ ధనరాజ్ కుంగు ధనరాజ్ అనే అబ్బాయి మీద జరిగిన దాడి కేసులో ఈరోజు ముద్దాయి ప్రసాద్ అలియాస్ చిన్న అనే అబ్బాయిని మేము అదుపులోకి తీసుకున్నాం, రిమాండ్కి తరలిస్తున్నాం. ఇందులో ఇంతవరకు మేము చేసిన దర్యాప్తులో తేలింది ఏమిటంటే, ఈ ముద్దాయి చిన్న అనేవాడు ధనరాజ్కి కొన్ని సంవత్సరం కిందట ఒక డంబుల్ ఇచ్చాడు, అంటే ఎక్స్చేంజ్ చేసుకున్న డంబుల్ ఇచ్చాడు. దాన్ని రిటర్న్ ఇవ్వమని వీళ్ళిద్దరికి చిన్నపాటి సమస్య ఒకటి ఉంది. దాన్ని ఆ స్ట్రగ్లింగ్లో సరే అని వాల్స్ కూడా అంటే మాటపాటికి దెబ్బలాడుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఈ డబ్బులు కూడా 6వ సుమారు 2,000 రూపాయలు రిటర్న్ కూడా చేయడం జరిగింది. అయితే వీళ్ళు మనస్పర్ధుల కారణంగా ఈ డబ్బులు ఇప్పుడు నాకు ఇస్తావో, నాకు దీనికి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వు అని చెప్పడంతో వీళ్ళ మధ్యన చిన్న చిన్న తగాదాలు జరిగాయి. ఈ చిన్న అంటే కొట్లాడు జరిగిన వెంటనే ఆ రోజు దగ్గరలో ఉన్న వాళ్ళ మదర్ వచ్చింది, ఎవరు మన ముద్దాయి మదరు అంటే చిన్న వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళకి ఎందుకు చిన్నపాటి విషయాలకి దెబ్బలాడుకుంటారు అనేసి వాళ్ళు గొడవ విడదీసింది. విడదీసేసరికి ఈ ఎవరు డిసీజ్డ్ మన ధనరాజు వాళ్ళ అమ్మని కొంచెం బూతు మాట్లాడటం జరిగింది అనమాట. అక్కడ దాని మీద విచక్షణ కోల్పోయిన ఈ చిన్న అనేవాడు మా అమ్మని ఇంత అంత దారుణంగా తిడతావు అనేసి చెప్పి ఆ పక్కనే ఉన్న ఒక లాట్ ఒక డ్రైనేజ్ పక్కనే కొన్ని సెంటరింగ్ ఉపయోగించి ఒక సరుకుడు కర్రలు కొన్ని ఒక లాట్ అక్కడ పెట్టున్నారు. దాని నుంచి ఒక కర్ర తీసి ఇతని మీద దాడికి దిగాడు. అన్ఫార్చునేట్గా ఫస్ట్ అటెంప్టే ఈ ధనరాజు తల మీద తల వెనుక బాగా తగలడం, బలంగా తగలడం వల్ల అక్కడ పడిపోయాడు. రెండో షాట్ ఏంటంటే మొహం మీద కొట్టడం జరిగింది. ఇవన్నీ ధనరాజు కూడా మన ఈ చిన్న కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఐ విట్నెస్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మొత్తం మనకి చెప్పడం జరిగింది. చర్చిలో సమీప చర్చిలో సీసీ కెమెరాల్లో కూడా వీళ్ళిద్దరి తాలూక గొడవ నెక్స్ట్ సంఘం ఘర్షణ మొత్తం కూడా రికార్డ్ అయింది. అది కూడా 5 నాటి ఆలోచన 6 నెలలకోసారి హడావిడి, 3 ప్రారంభోత్సవాలు వెరసి విశాఖ హెలి టూరిజం కథ. ఇంత చేసినా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అధికారుల ముందు చూపులేమి లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైంది. టూరిజం పేరుతో విశాఖలో జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యపు పనితీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది హెలి టూరిజం. 3 నాళ్ల ముచ్చటగా మారిన విశాఖ హెలి టూరిజంపై వీటిలీ న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖలోని హెలి పర్యాటకానికి ఆది నుంచి అడ్డంకులు తప్పడం లేదు. ఏళ్లుగా ఊరించిన ప్రాజెక్ట్ పట్టాలకెక్కలేదనే ఎదురుచూపులకు తెరపడిందంటే, ఇప్పుడు హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చినా ఎక్కేవారు లేక కదల్లేని పరిస్థితి నెలకొంది. దీంతో హెలి పర్యాటకంపై నీలినీడలు కమ్ముకున్నట్లయింది. టికెట్టు ధర అధికం కావడం, తిరుగుతున్న నిడివి తక్కువ కావడంతో నగర సంచారానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. హెలి పర్యాటకాన్ని పట్టాలకెక్కించేందుకు విశాఖ నగరాభివృద్ధి సంస్థ భారీ కసరత్తు చేసింది. పలు సమీక్షలు చర్చల అనంతరం ఎట్టకేలకు పవన్ హ్యాండ్స్ సంస్థ సహకారంతో 3 నెలలు ప్రయోగాత్మకంగా హెలికాప్టర్ తిప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో వాయిదాలు పడుతూ వచ్చిన హెలి పర్యాటకాన్ని డిసెంబర్ 16 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆర్కే బీచ్ లోని ఉడా పార్క్ లో హెలి పర్యాటకం ప్రారంభమైందనుకుంటే అక్కడి నుంచి కేవలం 2 రోజులు మాత్రమే తిరిగి మరలా సేవలు స్తంభించిపోయాయి. సాంకేతిక కారణాలతో అక్కడి నుంచి హెలీప్యాడ్ ను ఋషికొండ బీచ్ లోకి మార్చారు. ఇక్కడి నుంచి మరోసారి హెలి పర్యాటకానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు డిసెంబర్ 29 జెండా ఊపారు. విశాఖ ఉత్సవాల నేపథ్యంలో డిసెంబర్ 28 ప్రారంభించాలనుకున్న సేవలు అనుమతులు లేక ఒకరోజు ఆలస్యంగా నడిచాయి. అక్కడి నుంచి వరుసగా 5 రోజులు పర్యటించిన హెలికాప్టర్ స్పందన లేక మళ్లీ మూలను కూర్చునే పరిస్థితి తలెత్తింది. హెలి పర్యాటకానికి తొలుత మంచి స్పందన వచ్చింది అనిపించినా నగర గ్రామీణ జిల్లా ప్రజలు అందుకోలేనంత స్థాయిలో టికెట్టు ధర ఉండడం కారణంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హెలి పర్యాటకానికి 10 నిమిషాలకు 3,500 రూపాయలు వసూలు చేస్తుంటే ఇక్కడ మాత్రం 2,499 రూపాయలు మాత్రమే ధర నిర్ణయించారు. విదేశీ పొరుగు రాష్ట్రాల్లో నుండి వచ్చేవారికి
స్తోమత ఉన్నవారికి ఈ ధర పెద్దగా లెక్క లేకున్నా నగర ప్రజలు మాత్రం అందుకోలేకపోతున్నారు. స్పందన బాగుంటే 3 నెలల అనంతరం దీనిపై ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచనలో ఉడా ఉంటే, తాజా పరిస్థితి ఇటు ఉడాకు అటు పవన్ హ్యాండ్స్ సంస్థకు మింగుడు పడటం లేదు. డిసెంబర్ 29 నుంచి ఈ నెల 2 వరకు హెలికాప్టర్ పర్యాటకులతో చక్కర్లు కొట్టి 9.92 లక్షల ఆదాయం ఆర్జించింది. కొన్ని పర్యటనలు ప్రముఖులతో సాగడంతో ఆ ఖర్చు ఉడా భరించాల్సి వచ్చింది. మొత్తం మీద హెలి పర్యాటకానికి మంచి స్పందన వస్తుందని భావిస్తున్న తరుణంలో వేరాల్లేక పర్యటనలు నిలిచిపోవడంతో అంతర్మథనం మొదలైంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకున్న తాంత్రిక పూజల నేపథ్యంలో ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని, లేని పక్షంలో భక్తులతో తామే ఆ పనిని నిర్వహిస్తామని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. కేవలం ప్రభుత్వ ఈవోను తాత్కాలిక బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కుటిల రాజకీయాలు విడిచిపెట్టి ఘటనకు గల కారకులెవరో బహిర్గతపరిచి వారిపై కఠిన చర్యలు అవలంబించాలని డిమాండ్ చేశారు. మహావిద్యాలలో భైరవి తంత్రం అనేది అయితే ఉన్నదో, అటువంటి భైరవి తంత్రాన్ని వాళ్ళు అమ్మవారి తాలూకా గర్భగుడిలోనే ఆ రాత్రి చేయడం, మరి ఆ రోజు బయటికి ఆ విషయం అంతా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అక్కడ ఉండేటువంటి సిసి కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా సేకరించి, అదే కాకుండా అక్కడ ఉండేటువంటి కొంతమంది అర్చకులు కూడా, గుర్తు తెలియనటువంటి ఇతర అర్చకులు కూడా వచ్చి ఇక్కడ రాత్రి ఇక్కడ సంచరించారని వాళ్ళు కూడా వారి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ ఎంక్వైరీ జరిగింది. ఈవో ఒక మాట చెప్పడం, అలాగే అక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానివ్వండి, ఇతర సభ్యులు వారు ఒక మాట చెప్పడం, ఇలాగే అనేక రకాలుగా అనేక విధాలుగా అమ్మవారి తాలూకా ఈ తాంత్రిక పూజల వ్యవహారం నడిచిన తర్వాత మరి ప్రభుత్వం 48 గంటల్లో ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మేము ఈరోజు అడుగుతున్నాం, ఈ నిజ నిర్ధారణ కమిటీ 48 గంటలు అయింది కదా, దీనికి బాధ్యులని మీరు ఎవరు గుర్తించారు, ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు తమ డిమాండ్ల సాధనకే ఆందోళన బాటపట్టారు. ఆటోనగర్లోని ఎస్సీ కార్యాలయం వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనకు దిగి నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒప్పంద కార్మికులను పర్మనెంట్ కార్మికులతో సమానంగా పరిగణిస్తూ కార్మికుల సమస్యలను పరిష్కరించని ఎడల ఈ నెల 27 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. అనంతరం ఎస్సీకి మెమోరాండం సమర్పించారు. రిలే నిరాహార దీక్షలు చేస్తూ 27వ తారీఖున మేము రాష్ట్ర ప్రభుత్వానికి గానీ మా విద్యుత్ యాజమాన్యానికి గానీ మేము సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా నిరసన అనేది ఏదో ఇంకా నల్లబడ్జీలు పెట్టుకోవటం అనేది కానివ్వండి ఆ నిరసనలు. ఇప్పుడు ఈ రోజు అందరు ఎస్సీలకి కలిపి ఎస్సీల పరిధిలో అందరికీ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ ఇస్తున్నామండి. ఈ మా నిరసన ఈ విధంగా వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు కనుక అది మేమేమి కొత్తగా చేయమని అడగట్లేదు. మాకు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ వాళ్ళందరినీ విలీనం అనేది చేశారు. సో అదే తరహాలో మాకు చేయమని అడుగుతున్నాం తప్పించి ఇప్పుడు కొత్తగా యాజమాన్యాన్ని మేము వేరేగా అడిగేది లేదండి. విశాఖ ఉక్కులో జూనియర్ ట్రైనీ పరీక్షను ఆన్లైన్ పద్ధతిలో కాకుండా రాతపూర్వకంగానే నిర్వహించాలని ఉక్కు నిరుద్యోగ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బీసీ రోడ్లోని వికాస్ నగర్లో ఆర్ కార్డులదారులంతా కలిసి ఉక్కు యాజమాన్య వైఖరికి నిరసనగా వ్యతిరేక నినాదాలు చేశారు. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన సమయంలో నిర్వాసితులను గుర్తించి ఆర్ కార్డులను అందజేసి ఇప్పుడు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భూములు ఇల్లు కోల్పోయిన మాకు నిర్వాసితులకు ఏనాటికి ఇప్పటికి కూడా 30 సంవత్సరాలు అవుతున్నా న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ నెల 31న జరిగే ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్కు మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏజ్ల ప్రకారం అయిపోతున్నది లాస్ట్, మాకు ఈ టెస్ట్లో మాకు లాస్ట్. ఈ ఏజ్ల ప్రకారం క్వాలిఫికేషన్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇప్పించాలి. అంతే తప్ప ఈ ఆన్లైన్ టెస్ట్ అంటే మాకు ఏం రాదు. మేము ఐటీ చేసి చాలా రోజులు అయింది, ఇప్పుడు దాకా ఉద్యోగం రాలేదు. మా పిల్లలు కూడా ఇంకా మాకు వచ్చే పరిస్థితి లేదు. తాతది తండ్రికి, తండ్రిది కొడుక్కి ఇలా మార్చుకొని ఎంతకాలం అండి ఇలా 30 ఏళ్ళు గడుస్తున్నాయి. మేము ఇలా ఈ కూలి పనులు చేసుకొని చాలా
రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ వద్ద అంకోసహాల్లో జరిగింది. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేసిన సభ్యులు ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన బకాయిలను ఎలా సాధించాలన్న అంశంపై చర్చించారు. సంఘం అధ్యక్షులు డీడీ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తమకు రావలసిన డిఏ ఆరోగ్య కార్డులు వంటివి సాధించే వరకు కృషి చేస్తామని చెప్పారు. సుమారు 500 మంది డెలిగేట్స్తో ఇక్కడ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ జనరల్ బాడీ సమావేశంలో అనేక సమస్యల మీద ప్రతిస్పందన తీసుకుని రిజల్యూషన్ తీసుకుని మాకు రావాల్సిన డిమాండ్లు అనగా డిఏ డిఎన్ఎస్ రిలీఫ్ అన్నది, అలాగే పెన్షన్ ఎరియర్స్, అలాగే కొత్త పెన్షన్ విధానం, వీటన్నిటి మీద చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ మించి హెల్త్ కార్డ్స్ అనేది ప్రభుత్వం దీంట్లో విఫలమైపోయింది. తాటి చెట్లపాలెం 34వ వార్డు గాజులమ్మ కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు స్థానికులతో కలిసి ఆ ప్రాంతంలోని ఇళ్ల ముందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 34వ వార్డు బీజేపీ మహిళా అధ్యక్షురాలు సుజన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో చైతన్యవంతం తీసుకువస్తాయన్నారు. డీసీఐ ప్రైవేటీకరణ అంశంపై స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు వ్యాఖ్యలు బాధాకరమని డీసీఐ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పద్మనాభరాజు అన్నారు. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ లాభాల్లో ఉన్న డీసీఐను నష్టాల్లో ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. డీసీఐ ప్రారంభ దశ నుంచి లాభాల బాటలో పయనిస్తుందని, అవసరమనుకుంటే వెబ్సైట్లో వార్షిక నివేదికలు పరిశీలించాలని హితవు పలికారు. ఇప్పటికైనా హరిబాబు విశాఖ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీసీఐ ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకునేలా బాధ్యతను తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు దీనికి మద్దతు ఇవ్వటమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. బీజేపీ అధికార పార్టీ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పక్షాలు కూడా డీసీఐ ప్రైవేటీకరణ ముక్తకంఠంతో వ్యతిరేకించినాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ఈ నెల 5వ తేదీన విశాఖపట్నంలో అన్ని పారిశ్రమల్లోని అన్ని ప్రధాన కూడల్లో అన్ని ప్రాంతాల్లోని సుమారు 218 కేంద్రాల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించాం. ఈ ప్రజా బ్యాలెట్లో 101,320 మంది పాల్గొన్నారు. ఈ బ్యాలెట్లో 190 మంది డీసీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయం. స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో హిడెన్ స్పోర్ట్స్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి ఓవరాల్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకోవడం అభినందనీయమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. అనంతరం సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్ కృషిని కొనియాడారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ క్రీడా పోటీల్లో విజయనగరం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 14 స్కూల్స్ చెందిన పిల్లలు ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. అందులో మన విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి కందిపల్లి శీను మరియు పెద్దల సహకారంతో నిర్వహిస్తున్న ఇండియన్ స్పోర్ట్స్ స్కూలు మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ పిల్లలు 66 పాయింట్లతో ఈ ట్రోఫీని గెలిపించుకోవడం, ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకోవడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టదాయకమైన సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకించాలని రాష్ట్ర ఎన్జిఓల సంఘం అధ్యక్షులు ఈశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం పెన్షన్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎస్ విధానం రద్దు చేసే వరకు ఉద్యోగులు, కార్మికులు, పెన్షన్దారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్జిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏదైతే ఉందో ఆ పెన్షన్ విధానాన్ని కాల్ రాసి ఈరోజు నా 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం, దాన్ని ఎన్పిఎస్ కూడా అంటారు, నూతన పెన్షన్ విధానాన్ని అమలు పరచడం జరిగింది. అయితే 2004 అమలు పరిచినప్పటి నుంచి కూడా మేమైతే మరి ఉద్యోగ సంఘ నాయకులుగా మరి ఉద్యమాలు చేయడం అనేది జరుగుతూనే ఉంది. దరిదాపుగా మరి ఆల్ ఇండియా స్టేట్ కంప్లైన్స్ ఫెడరేషన్ పక్షాన 7 రోజులు ఒకరోజు సమ్మెను కూడా చేయడం జరిగింది. అదే కాకుండా మరి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, సిపిఎస్ సంఘాలు, మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా ఈ సిపిఎస్ రద్దు గురించి వారి వారి సంఘాల పేరు మీద ఎన్ని ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోయింది. మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారుల ఐక్య వేదిక కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. మత్స్యకారుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా మాజీ మేయర్ పులుసు జనార్దన్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులు తీవ్ర వెనుకబాటుకు గురవుతున్నారని చెప్పారు. దాదాపు అనేక రాష్ట్రాల్లో మత్స్యకారులను ఎస్టీలుగా పరిగణిస్తున్నా మన రాష్ట్రంలో ఎస్టీలుగా పరిగణించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మత్స్యకారుల డిమాండ్ను పరిష్కరించాలని కోరారు. కులాన్ని 27 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలోనూ కూడా కొన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు చేస్తూ, కొన్ని జిల్లాల్లో నిరసనలు తెలియజేస్తూ, మరి కలెక్టర్ ఆఫీసులకు కూడా ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మెమోరాండమ్స్ కూడా మరి ప్రతి జిల్లాలో ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మేము అడిగే కోరిక చాలా న్యాయబద్ధమైనటువంటి కోరిక. మేము చేస్తూ ఉన్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షలకి అనేక మంది రాజకీయ పార్టీలు వచ్చి రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అనేక వర్గాల వారు ఇక్కడికి వచ్చి అందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే మీది న్యాయమైనటువంటి కోరిక. జిల్లా వ్యాప్తంగా సేవాపీఠం సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు టీఎస్ఆర్ సేవాపీఠం కోఆర్డినేటర్ ఎస్కే భాష అన్నారు. 52వ వార్డు నడుపూరు ఇంటెక్ కార్యాలయం వద్ద సేవాపీఠం ఆధ్వర్యంలో నిరుపేదలకు సిమెంట్ రేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ హుద్హుద్ అనంతరం ఆశ్రయం కోల్పోయిన బాధితులకు అండగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిమెంటు రేకులు పంపిణీ చేపట్టడం గొప్ప విషయమన్నారు. టీఎస్ఆర్ సేవాపీఠం సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతిని మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. 5 లక్షల రూపాయలు చెప్పడం జరిగింది కాబట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే ఇక్కడ వినాయక ఆలయం దగ్గర ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని చెప్పేటువంటిది ఆరోజు చెప్పన్నారు, అది చేయాలి. అలాగే నేను బర్మా కాలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఏదో కావాలని చెప్పి 5 లక్షలు చెప్పేటువంటి కూడా చెప్పడం జరిగింది. ఆ ఖాళీ ఒక ఆ బ్రిడ్జ్ సరిగా లేదని. సో ఈ 2 ఇష్యూస్ ఈ ప్రాంతానికి పెండింగ్ ఉన్నాయి. అలా విధంగా దాని పరిష్కారానికి ఆల్రెడీ లెటర్స్ ఇవ్వడం జరిగింది. మరోసారి భాషా గారి దృష్టికి వరమల దృష్టి తీసుకొస్తున్నాం. ఆ కార్యక్రమాలు చేసినట్టయితే చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇవన్నీ రేపులన్నీ కూడా అందరూ ఎవరింటి దాని వాళ్ళు ఉంటుంది వారు కూడా చూసుకుంటారు. ఒక ప్రాంతంలో ఒక దేవాలయ ప్రాంగణం దగ్గర ఒక పెద్ద కళ్యాణ మనం వేసినట్టయితే ఇది శుభ్రవరేలు ఇచ్చారని చెప్పేటువంటిది చిరస్థాయిగా ఎవరైతే మరి ఆశీర్వద. రాబో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని, వైఎస్ జగన్ అధికారంతో రాజన్న రాజ్యం ఏర్పడుతుందని పెందిర్తి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అదీప్ రాజు అన్నారు. నియోజకవర్గంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందకపోగా అనేక మందికి నిర్దాక్షిణీయంగా పెన్షన్లను తొలగించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు సర్కార్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజల తాలూకా సమస్యలు విన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఇల్లు లేక అర్హులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నా సరే ఇవాళ ప్రభుత్వం తరఫున ఎటువంటి సంక్షేమ పథకాలు అందక వాళ్ళ పెన్షన్లు లేవని, రేషన్ కార్డులు లేవని, ఇల్లు లేదని, మరి ఎంత దౌర్భాగ్యం అంటే వచ్చేటువంటి పెన్షన్లు కూడా ఆపేసినటువంటి పరిస్థితి, వాళ్ళ అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ ఇక్కడ వింటుంటే నిజంగా మనసుకు చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీర్పును సవరించిన భారత అత్యున్నత న్యాయస్థానం,
సినిమా హాల్లో జాతీయ గీతం తప్పనిసరి కాదని వెల్లడించిన తీర్పు. చిత్తూరు జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టిన సీఎం చంద్రబాబు, సంక్షేమం సంతృప్తి లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. నగరంలో కొనసాగుతున్న విజిలెన్స్ శాఖ దాడులు, విషరసాయనాలు వినియోగిస్తున్న పండ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్న అధికారులు. నగరంలో సంతరించుకున్న సంక్రాంతి శోభ, సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించిన పాఠశాలలు. వీడిన పారిశ్రామిక వాడ హత్య కేసు మిస్టరీ, మల్కాపురం పోలీసుల అదుపులో నిందితుడు. వీటిలో న్యూస్ సమాప్తం. నమస్కారం.